ఎనభై ఏడు లక్షల మందికి అది ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు పంపిణీ ఆసరా పథకం కింద దీనికి వేరే ఇదేం లేదు డ్వాక్రా రుణమాఫీ కరెక్ట్గా చెప్పాలంటే ఇది నాలుగేళ్ల పాటు చెల్లించాలన్నటువంటిది కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్నటువంటి టోటల్ అమౌంట్ అది దాన్ని నాలుగు విడతలుగా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పటికే ఓడిలు లేకపోతే ఇట్లాంటి ఏదో ఒక స్కీమ్ కింద వేల రూపాయల చే అమౌంట్ చేతిలో పడటం అనేది మహిళలకు ఆటోమేటిక్గా హ్యాపీ ఎందుకంటే ఫ్రీగా డబ్బులు అంటే ఎవరు వద్దంటారు ఇవ్వమని అడగరు ఇస్తానంటే వద్దంటారు ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే ఏంటన్నది తెలుగుదేశం చూసింది ఆనాడు ఇదే పద్ధతి వాస్తవంగా అయితే కనుక ఇదే విధంగా డ్వాక్రా రుణమాఫీ అప్పుడు కూడా చేయొచ్చు ఇప్పుడు రైతులదైనా అయినా డ్వాక్రా రుణమాఫీ అయినా కానీ సలహాదారులు లేదా కొంతమంది మీడియా సలహాదారులు వీళ్ళ మాటలని ముందే కట్టేస్తే తర్వాత ఎవరు పట్టించుకోరు మర్చిపోతారు చివరిలో ఏమని చెప్పటం ఆ చివరి కూడా లాస్ట్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఏమో రైతు రుణమాఫీ అది పూర్తి కాకుండా పోవటం ఇటు మహిళలకు అయితే అసలు చేయకుండా చివరిలో ఓన్లీ డో పదివేల రూపాయలు పసుపు ఇచ్చేసి మాట నిలబెట్టుకున్న వాళ్ళం ఇది మా చిత్తశుద్ధిని దాన్నే అక్కడ జరిగిన వాస్తవాన్ని ప్రొజెక్ట్ చేయకుండా మీడియాలోని అనుకూల సెక్షన్ కూడా ఓ ఫోకస్ చేసేయడం అబ్బో అసలు ఇంతకుముందు ఎప్పుడూ పదివేల మొహమే చూడలేదు మహిళలు వాళ్ళకి ఇంత డబ్బులు రావడమే మొదటిసారి వాళ్ళ జీవితంలో అన్నట్టు వాళ్ళందరూ చాలాసార్లు చూశారు సున్నా వడ్డీ రుణాలప్పుడు చూశారు పావల వడ్డీ రుణాలప్పుడు చూశారు రూపాయి మిగిల్చుకోవడం అనేది వాళ్ళకి తెలుసు గతంలో ఇదే బాబు గారి టైంలో పెట్టినటువంటి డ్వాక్రా గ్రూపుల సంబంధించినటువంటి సందర్భంలో పొదుపు చేసుకున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి ప్రోత్సాహకాల రూపంలో చూశారు తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో ఇంకో రూపాయి చూశారు అంతా చూసిన వాళ్ళకి మీకు ఇంత ముందు అసలు మీ జీవితంలో రూపాయి చూడలేదు మొత్తం మేమే ఇచ్చామంటే వచ్చే వెక్సేషన్ ఇవ్వలేదు అంటలేదు ఇస్తానన్నది ఇవ్వలేదు ఇవ్వలేనటువంటి దాన్ని ఇచ్చేసామన్నట్టు ప్రచారం ప్లస్ అసలు అంతకుముందు ఏనాడు దిక్కుమొక్కు లేకపోతే ఇచ్చామన్నటువంటి తరహా ప్రచారం అదే వెక్సేషన్ పుట్టింది అదే ఒక రకం ఆ రోజు నేసుకున్న ఏంది కోటి మంది మహిళలకు ఇచ్చేశారు కోటి ఇంటూ రెండు ఓట్లు రెండు కోట్లు ఆ రోజున మీడియా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు మనం చెప్తుంటే కడుపు రగిలిపోతూ ఉంటుంది కానీ ప్రాక్టికల్గా ఆనాడే చెప్పాను నేను అది కరెక్ట్ కాన్సెప్ట్ కాదనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది అక్కడ మిస్ అవుతోంది అప్పటికే సున్నా వడ్డీ రుణాలు ఆగిపోయినాయి ఐదేళ్ల నుంచి ఇవ్వలేదు ప్లస్ ఇది అనేది సరే ఎంతసేపు ఏంటి ఫ్యాక్ట్ మాట్లాడటానికి తట్టుకోలేనప్పుడు ఉల్టా దబాయించేయడం బూతులు తిట్టేయడంతో అయిపోయింది నిజంగా ఆ రోజున క్రాస్ చెక్ చేసుకుని ఉంటే అయిపోయింది ఇది చంద్రబాబు కావాలని చేశారా అంటే ఆ మానిటరింగ్లో ఉన్న లోపం లేదా కింద ఉండేటువంటి లోపం ఇంకోటి డబ్బులు ఆయన ఇస్తానంటే వద్దంటారు కింద ఎవరన్నా సరే వాటి దగ్గర సాగిపోయింది ఇప్పుడైతే డబ్బులు ఇచ్చేస్తున్నారు కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఒకటే అప్పులు పెరుగుతున్నాయి సరే ఏదైనా సరే ఎఫ్ఆర్బిఎం నిబంధన కిందనే ఉంటుంది అంతకుముందు అయినా ఇప్పుడైనా సరే కానీ దీని ఇంపాక్ట్ ఏంటి దీని మీద కట్టే వడ్డీలు అంతా కూడా ట్యాక్స్ పేయర్స్ కట్టాలి ఇప్పుడు ఈ లబ్ధిదారులు ఎవరు నాన్ ట్యాక్స్ పేయర్స్ అంటే వీళ్ళెవరూ కూడా ఈ డబ్బుల నుంచి ఏ పన్ను కట్టరు ప్లస్ వేరే పన్ను కట్టే వాళ్ళకి అసలు టే సంక్షేమ పథకాలే రావు కదా పన్ను కట్టలేని వాళ్ళకే కదా సంక్షేమ పథకాలు అంటే కట్టే వాళ్ళనేమో మరింత బాధుడు కట్టనటువంటి వాళ్ళకి ఇస్తున్నారు గుడ్ వీళ్ళకి కూడా ఏంటి బెనిఫిట్ నేను ఇప్పటికీ వంద సార్లు అడుగుతున్నది అదే మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి నిజమైన పన్ను చెల్లింపుదారులకి రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఏం చేస్తుంది ఎందుకు చెయ్యదు ఆ ప్రశ్న మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే ఎదురు వాళ్ళకి రా పోస్తూ ఉన్నావు డబ్బులు నా దగ్గర నుంచి కట్టించుకున్న డబ్బులు అక్కడ పోస్తున్న నా పరిస్థితి ఏంటి ఇక్కడ దానివల్ల కూలి రేట్లు పెరిగిపోయినాయి పనుల రేట్లు పెరిగిపోయినాయి ఏ పనికి చూసినా ఇదివరకు వంద రూపాయలతో అయ్యే పని ఇప్పుడు ఐదు వందల వెయ్యి రూపాయలు అవుతుంది ఏంటి ప్రశ్న వస్తుంది దానికి జవాబు సిద్ధం చేసుకోకపోతే ఒక సెక్షన్ని మాత్రం కోల్పోతారు సేమ్ టైం ఇక్కడ మాత్రం వాళ్ళల్లో ఒక సంతృప్తిని అతిశయక్తి ఏం లేదు